జ్వరం కావాలా నీకు? నీలో అంత వేడుందా? జ్వరం కావాలా నీకు? మనకు కావాల్సింది కూడా అదేలే అమ్మా. మొన్న నువ్వేమన్నావు? ఎరా ఎర్రికుక్క అన్నాడు. మొన్న నువ్వేమన్నావు? ఈ రెబ చెత్రా కొడుకు చాన్న కొడుకు అన్నాడు. మొన్న నువ్వేమన్నావు అన్నాడు. మొన్న నువ్వేమన్నావు? పొట్టిన కొడుక కుత్త ముసుకో, ఇలా పొద్దు పొద్దున్నే నా మూడు చెడదంగా బాక అర్థమైందా అన్నాడు. మొన్న నువ్వేమన్నావు? ఫోన్ లో మాట్లాడుతున్నావు కాబట్టి బతికిపోయావు. ఇప్పుడు నీ ముందే ఉన్నా ఏం పీక్తావు పీకు? వచ్చి ఆత్రి పీకు పూగుమెచ్చ. నీ ముందే ఉన్నా ఏం పీక్తావు పీకు? ఎక్కువ మాట్లాడావు అంటే గుద్దలో గొనపం దింపుతాను. ఏ ఊపురమే నడ్డి ఓ తిప్పేసుకోకో లూజ్ అయిపోద్ది నడుము. నీలాంటి దాని వల్లనే నా భారతదేశంలో ఉన్న మగాళ్ళంతా మట్టి కసిపోయారు. అసలు ఇటువంటి పాశ్చాత్య సంస్కృతిని నా భారతదేశంలోనే కాలో చైనా. నేనెప్పుడు నేను తెలుగులో ఒకటి తిడుతూ ఉంటాను కదా, అది గుర్తొస్తలేదబ్బా. ఇదేవడండి బాబు, ఆయన నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండీ. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఏమిటండి, ఏమిటా పని? కామన్ సెన్స్ ఉందా మీకు? చిన్న తురాణం వీడు, కామంతో కిటకిట్లాడి సత్యలా ఉన్నాడు వీడి. ఏట్రా నీ కామ క్రీడలో గుప్పడి వయకాలు మిగుతావరా? ఇల్లేనా చిలకలా పాకుతుంటే నువ్వేట్రా ఎబోలా వచ్చిన ఎలకలా పాకుతున్నావు? తోలు ఉడుపు తిరిగి బయటకు లాగేస్తామేంది? అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడ చేస్తున్నది ఏమిటి? నీ వల్ల నేను అల్లాడిపోతున్నా. బా యాడదో చూడదే ఇలాంటి సిచ్యువేషన్ లో మనకున్న ఒకే ఒక్క ఆయుధం హస్త ప్రయోగం. ఏమన్నాడు అలుగా ఉన్నా? నీకెందుకురా పూక? నా కోరి నన్ను పెళ్లి చేసుకుంటాను. అరే ఇంకేముందన్నా? కానీ మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోడు. అయితే వెళ్ళి మడగుడు. పోరే ఒప్పుకుంది, ఇంకేమన్నా ఒప్పుకోండి. ఇంట్లో హలో, చెప్పు. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేడు. ఎందుకు? అయితే నా గర్ల్ ఫ్రెండ్ అయితావా? అయితే నాకు అన్నయ్య కూడా లేడు. నాకేం బామర్ది అవసరం లేదే. పిచ్చి పూక్సాలే మొడ్డల కథ యారు. హాయ్ ఫ్రెండ్స్, సరదాగా బీచ్ చూడాలని బీచ్ వచ్చాను ఫ్రెండ్స్. అమ్మనేమో వెనక పెద్ద అలొస్తుంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. నీకన్నా పెచ్చప్పు కొడు ఎవడు ఉండ. ఇంతకీ నువ్వు సింగిలా మింగిలా? యు కాంట్ బికాజ్ హి ఇస్ ఎ గే. దర్ద్ పహలే సే హై జ్యాదా, ఖుద్ సే ఫిర్ యే కియా వాదా, ఖామోష్ నజరే రహే బేజు. ఊరుకోవే, ఊరుకో, నేను ఉన్నాను కదా, నేను ఏదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది, ఊరుకో. నా మాట ఒక సూపర్ లాజిక్ చెప్తా. చెప్పు. అందరికి తెలిసిందే. నాకు తెలియదమ్మా. నువ్వు ఎదుటి వాళ్ళని బాధపెట్టకూడదు అనేసి ఒక అబద్ధం చెప్పినావు అనుకో, ఆ నిమిషానికి బానే ఉంటుంది. కానీ ఆ తర్వాత అది అబద్ధం అని ప్రూవ్ అయితే జీవితాంతం గుర్తొచ్చి గుర్తొచ్చి బాధేస్తానే ఉంటుంది. కానీ నువ్వు ఒక నిజం చెప్పినావు అనుకో, ఆ నిమిషానికి సుర్క్ అనిపిస్తుంది. కానీ ఆ తర్వాత ఆలోచిస్తే ఆ నిజాలే చెప్తావునర్రా అనేసి మనసు తృప్తిగా ఉంటుంది. కాబట్టి నువ్వు ఎదుటి వాళ్ళని బాధ పెట్టకూడదు అనుకుంటే వాళ్ళకి నచ్చంది చేయొద్దు, అంతేగాని అబద్ధం చెప్పి కవర్ చేయాలనుకోడు. సలహాలు ఇచ్చేవాడే
అరే ఏంట్రా ఇది? పిల్లలు చదువుకోకుండా అడవిలో ఏం పనులరా? ఏం పనులరాయి? ఏం పనులరాయి? కింద సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, ఆ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. నేను చేశాను కాబట్టి మీరు కూడా చేయండి.